బెంగాల్ టైగర్ ప్రణబ్ ముఖర్జీ పొలిటికల్ ప్రపంచంలో అల్టిమేట్ పీస్. రాజకీయం అంటే కొరడా పట్టుకొని జళిపించడం కాదు, మంత్రం తంత్రం తెలిసిన రాజకీయ కాళిదాస్ ఆయన. పార్లమెంటరీ వ్యవస్థనే అవపోసన పట్టిన అపర చాణక్యుడు. రాజకీయాల్లో ఎవరెస్ట్ చూశారు, అధ పాతాళను చూశారు. అంశం ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడగలిగే వాచస్పతి, మితభాషి, సంక్షోభ సమయాల్లో చిక్కుముడులు అవలీలగా విప్పే అపర మేధావి. చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎలా వదలాలో తెలిసిన రాజకీయ నేర్పరి ప్రణబ్. నలభై 7 సంవత్సరాల వయసులో తొలిసారి పెద్ద శాఖ అయిన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టి ఆ శాఖను అతి చిన్న వయసులో చేపట్టిన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 1984లో యూరోమనీ మ్యాగజైన్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రణబ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు. ప్రణబ్ కార్యదక్షత దేశీయ వ్యవహారాలకే పరిమితం కాదు. అణు ఒప్పందం వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా అమెరికా అధ్యక్షుడితో మంతనాలు నెరిపిన సమర్థత ఆయనది. పార్టీలోనూ పార్లమెంటు వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్ అధిష్టానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్ ముఖర్జీనే. రాజీవ్ మరణానంతరం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి చివరి శ్వాస వరకు ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత సోనియా ప్రణబ్కే అప్పగించారు. 1988 మార్చి 14న ప్రణబ్ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్ పవార్, తారిక్ అన్వర్, పిఏ సంగ్మాల్ను ఎదుర్కొనే టాస్క్ను మళ్లీ ప్రణబ్కే అప్పగించారు. ఆ పనిని సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో సోనియా లేఖలను రూపొందించింది ప్రణబ్ ముఖర్జీయే అని చెప్తారు. విపక్షాల నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి. తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులొచ్చినప్పుడు ఆయనే మధ్యవర్తి. ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తన గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారికంటే జూనియర్ అయిన ప్రణబ్కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు. 2004-09 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్ ఎప్పుడూ లోక్సభకు ఎన్నిక కాలేదు. అయినా కాంగ్రెస్లో కీలక వ్యవహారాలన్నీ ఆయనే చక్కపెట్టేవారు. అయితే ఒకానొక దశలో సొంత పార్టీలోనూ ఆయనకు చీత్కారాలు, అవమానాలు ఎదురయ్యాయి. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు రాజీవ్ గాంధీకి ప్రణబ్ను దూరం చేశాయి. ఇందిర హత్య సమయంలో రాజీవ్, ప్రణబ్ బెంగాల్లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారు అని రాజీవ్ ప్రణబ్ను అడిగితే అత్యంత సీనియర్ మంత్రి ఆ బాధ్యతలు చేపడతారని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్ అన్నట్లు చెప్తారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీయే సీనియర్ మంత్రి. ఇది రాజీవ్ ఆగ్రహానికి కారణమైందని చెప్తారు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ప్రణబ్ హోదాను తగ్గిస్తూ ఆయన్ను బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్ నియమించడంతో కినుక వహించి 1986లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ను స్థాపించారు. రాజీవ్ ఆయన్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు కూడా. 1987లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరుపై పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత కూడా మునుపటి ప్రాధాన్యం లభించలేదు. పివి నరసింహారావు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే మళ్లీ పూర్వ వైభవం సాధ్యమైంది. రాజీవ్ దుర్మరణంతో పివి నరసింహారావు కాంగ్రెస్ నాయకత్వం చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పివి కంటే ప్రణబ్ ముఖర్జీయే సీనియర్. అయితే అంతకుముందు పార్టీ వీడి మళ్లీ చేరడంతో సాంకేతికంగా కొత్త నేతయ్యారు. దీంతో ప్రధాని పదవి చేపట్టడానికి పార్టీ పరంగా అనర్హులయ్యారు. సోనియా కోటరీలో సోనియాగాంధీ రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించిన తర్వాత ప్రణబ్ ఆమె కోటరీలో కీలక వ్యక్తిగా అవతరించారు. కఠిన సమయాల్లో సముచిత సలహాలిస్తూ అధిష్టానానికి విధేయుడిగా మెలిగారు. దాదాగా సుపరిచితుడైన ప్రణబ్ను సన్నిహితులు ముద్దుగా పిలుచుకునే పేరు పొల్తు. రోజూ డైరీ రాస్తారు. ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజూ ఒక పేజీ అయినా రాయడం అలవాటు. ఆ డైరీని పుస్తకంగా తీసుకురావాలని కుమార్తె భావిస్తున్నారు. తన జీవిత కాలంలో వద్దని ప్రణబ్ స్పష్టం చేశారు. ఆయనకు చేపల కూరంటే ఇష్టం. మంగళవారాలు తప్పించి దాదాపు ప్రతిరోజు చేపల కూర ఉండాల్సిందే. ప్రతిరోజు వేకువనే నిద్రలేస్తారు. పూజ అనంతరం ఇక విధుల్లో మునిగిపోతారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తక పఠనం అలవాటు. మధ్యాహ్నం ఒక గంట పాటు కునుకు తీయడం అలవాటు. దాదాపు 17 ఏళ్లు స్వగ్రామంలోని పూర్వీకుల ఇంటిలోనే ఉన్న ప్రణబ్కు స్వగ్రామం, ఆ ఇల్లు అంటే ఎంతో మమకారం. ఇప్పటికీ ఆయన తనను పల్లెటూరు అబ్బాయి అనిపించుకోవడానికే ఇష్టపడతారు.